కరోనా పరీక్షలు చేసుకోవద్దు. ఇంకొకసారి చెప్తున్నాను, దయ ఉంచి ప్రతి ఒక్కరూ పరిగెత్తి ఆ ల్యాబ్స్కి వెళ్ళి కరోనా పరీక్షలు అనవసరంగా చేయించుకోవద్దు. కరోనా గురించి ఇప్పుడు అవగాహన అందరికి వచ్చేసింది. పొడి దగ్గు, లైట్గా జ్వరము, ఒళ్ళు నొప్పులు కొద్దిగా ఉన్నప్పటికీ అవి 99% కరోనానే అయి ఉండవచ్చు. సో మీకు జలుబు, దగ్గు, జ్వరము, పొడి దగ్గు, ఒళ్ళు నొప్పులు, తలనొప్పి ఇవన్నీ ఉంటే మీరు వెంటనే జాగ్రత్తలు తీసుకోవడం, క్వారంటైన్లో ఉండడం, ఏదో ఒక చిన్న డాక్టర్ని సంప్రదించి ఆన్లైన్ కొన్ని మందులు తీసుకోవడం, ఈ పని చేయాలి. కానీ మనం ఏం చేస్తున్నాం, వెంటనే మనం ల్యాబ్కి వెళ్ళిపోతున్నాం లేదా ల్యాబ్ వాడిని ఇక్కడ పిలుస్తున్నాం. దీంట్లో రెండు డేంజర్స్ ఉన్నాయి. ఒకటేమో మీ దగ్గర ఉన్న కొత్త కరోనా వైరస్ని మీరు ఆ ల్యాబ్కి పంచిపెడతారు, రెండవది ఆ ల్యాబ్ నుంచి వచ్చి కుర్రవాడు అక్కడి నుంచి వైరస్ తీసుకొచ్చి మీకు ఇస్తాడు. ఏదో విధంగా వైరస్ ఒక మనిషి నుంచి ఇంకో మనిషికి వ్యాపించడానికి అవకాశాన్ని కలిగిస్తున్నాం. రెండవ విషయం, ఆల్రెడీ ఒక వారం రోజులు మందులు తీసుకున్నారు, రెండో వారం బాగుంటాము, బాగుండకపోతే ఇంకొన్ని మందులు తీసుకుంటాము, అలా అని మళ్ళీ 10 రోజులు అయిపోగానే వెంటనే ల్యాబ్కి వెళ్ళి ఇంకోసారి చెక్ చేయాల్సిన అవసరం లేదు. ఇప్పుడు చాలామంది పేషెంట్స్ అందరూ ఫోన్ చేసి నాకు పాజిటివ్ వచ్చింది అంటున్నారే కానీ అసలు మీకు ఇబ్బంది ఏమైంది, మీకు ప్రాబ్లం ఏమైంది, ఎందుకు టెస్ట్ చేశారు అని అడిగితే జవాబు ఇవ్వటం లే. ఇది ఒక డేంజరస్ ప్రాక్టీస్, భయంకరమైన ఆచారం అయిపోయింది ఇప్పుడు సొసైటీలో. సో నా అపీల్ ఏంటంటే మీరు ల్యాబ్కి వెళ్ళి అనవసరంగా టెస్ట్ చేసుకోవద్దు. డాక్టర్ చేయమంటే చేయండి. దీనివల్ల ఏమవుతుంది, ల్యాబొరేటరీస్, హాస్పిటల్స్, కొత్త కొత్త వైరస్లు వాటిలో వాటి విధానాల్ని మార్చుకొని ఇంకా సరికొత్త వైరస్లుగా తయారు కాకుండా ఉండడానికి, అంటే మ్యూటేషన్ కాకుండా ఉండడానికి అవకాశం కలుగుతుంది. ఎంత ఎక్కువ మంది ఒక చోటు నుంచి ఇంకో చోటుకి వైరస్ని ట్రాన్స్పోర్ట్ చేస్తూ ఉంటే అంత ఎక్కువ పెరిగే అవకాశం ఉంది. WHO కూడా చెప్పింది మీరు అనవసరంగా టెస్ట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సింప్టమ్స్ ఉంటే మందులు వేసుకోండి, సింప్టమ్స్ లేకుండా వేరే మెంబర్స్ ఉన్నారు ఫ్యామిలీలో వాళ్ళు కూడా మందులు వేసుకోవచ్చు, ఏమీ లేకపోతే మందులు అవసరం లేదు, అందరూ ఇంటి పట్టునే ఉండొచ్చు. ఇంకొక ముఖ్య విషయం, మీ ఇంట్లో ఒకరికి వస్తే తప్పకుండా అందరికి వస్తుంది. సో దీని గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు, టెస్ట్ చేయాల్సిన అవసరం లేదు. ఇక లాస్ట్ బట్ ఇంపార్టెంట్, ట్రావెల్ చేయాలి, ప్రయాణం చేయాలి అర్జెంటుగా. ఇక్కడి నుంచి ఢిల్లీ వెళ్ళాలి, కలకత్తా వెళ్ళాలి, ఫ్లైట్లో పోవాలన్నా ట్రైన్లో పోవాలన్నా తప్పకుండా ఆ అడ్మినిస్ట్రేటర్స్ ఏమడుగుతున్నారు, మీరు కరోనా టెస్ట్ చేసుకొని రండి, RT-PCR టెస్ట్ చేసుకోండి లేదా ర్యాపిడ్ కరోనా టెస్ట్ చేసుకోండి. ఇంకా మీకు వేరే దారి లేదు కదా, తప్పనిసరి అయినప్పుడు చేసుకోవాల్సిందే. కానీ RT-PCR కూడా 75% మాత్రమే కరెక్టు, అంటే ఒక 20-25 మంది మిస్ అయిపోవచ్చు. అంటే ఉన్నోడు లేదని వెళ్ళిపోవచ్చు, లేనోడికి ఉన్నది అని రిపోర్ట్ రావచ్చు, అంటే ఫాల్స్ పాజిటివ్, ఫాల్స్ నెగిటివ్ అయ్యే అవకాశం ఉంది. అందువల్లనే అత్యవసర పరిస్థితి తప్ప, డాక్టర్ నిజంగా చేయమంటే తప్ప మీరు అనవసరంగా కరోనా పరీక్షలు చేయించుకోవద్దు. నిర్భయంగా ఇంట్లో ఉండండి, ఆవిరి పట్టండి, దగ్గు మందు వేసుకోండి, జ్వరం మందు వేసుకోండి డాక్టర్ సలహాతో, అవసరమైతే కొన్ని విటమిన్స్ వేసుకోండి, అనవసరంగా వేసుకోవద్దు. వారం రోజులకి మీకు జ్వరం విరం అన్నీ వెళ్ళిపోతాయి, మీకేమీ వేరే దీర్ఘకాలిక వ్యాధులు లేకపోతే కాంప్లికేషన్స్ కూడా అయ్యే అవకాశం లేదు. నా పేషెంట్స్ కూడా ఎంతోమంది, చాలామంది చాలా ఈజీగా రికవర్ అయిపోయారు, ఏదో ఒకరిద్దరు తప్పితే. సో ల్యాబ్స్ని, హాస్పిటల్స్ని, వేరే వేరే ప్లేసెస్ని మనం ఒక హాట్స్పాట్ ఏరియాస్గా మార్చకుండా ఉండడానికి మనం అందరం కలిసి కట్టి పనిచేయాలి. టెస్ట్ చేయడం అనేది ఒక నేరంగా భావించి డాక్టర్ చెప్పితే తప్ప మీరు దాన్ని చేయించవద్దు. దీనివల్ల మీకు కన్ఫ్యూజన్ అవుతుంది, ఒక గందరగోళం అవుతుంది, మీకు ఏం చేయాలో తెలియదు, భయపడి ఏ మందులు అంటే ఆ మందులు వేసేసుకుంటారు, కొన్ని మందులు అనవసరంగా కొని దాచిపెట్టుకుంటారు. అందుకనే రెమెడిసివిర్ లాంటి తక్కువగా ఉపయోగపడే మందులు ఎక్కువగా అవైలబుల్ లేవు. ఆక్సిజన్ ఎంత అవసరమైతే అంత తక్కువ ఉంది, ఎందుకు ఎవరు పడితే వాళ్ళు కొనుక్కుంటున్నారు, ఇళ్లలో పెట్టుకుంటున్నారు.
మెడికల్ షాప్స్, ఫార్మసీ వాళ్ళు కూడా డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా మీరు రెమెడిసివిర్, ఫ్యావిపిరవీర్, ఆక్సిజన్ సిలిండర్స్ ఇవన్నీ ఇవ్వకూడదు. ఎందుకంటే అబ్యూజ్ అవుతుంది, లేదా మనుషులు స్టాకింగ్ చేస్తున్నారు. మీరు ఈ జాగ్రత్తలు పాటిస్తే మనం వైరస్ని ఎక్కువగా స్ప్రెడ్ చేయకుండా ఉండగలము. టేక్ కేర్, బీ సేఫ్.